सो हाई व्यूवर्स वेलकम टू अवर् चैनल प्रस्तुत मन तो जनशक्ति हिंदू जनशक्ति अध्यक्ष ललित कुमार गारु वारितो मात्लाडदाम नमस्कार सर नमस्कार अंडी सर केसीआर प्रभुत्व मत प्रचार चेस्तुंदनि चेप्तुन्नारु मरि बीजेपी प्रभुत्वं चेसेदि एंटि सी केसीआर प्रभुत्वं मत प्रचार चेस्तुंदि अंटे दानिकि रीजन उंदंडि आ माट अंटानिकि एंदुकंटे केसीआर प्रभुत्वं ఇఫ్తార్ విందులు చేసుకోవటానికి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుంది రంజాన్ తోఫాలు అని చెప్పేసి రంజాన్ వేడుకలు అని చెప్పేసి చేసుకోవటానికి ప్రభుత్వం నుంచి ప్రభుత్వం అధికారికంగా కార్యకలాపాలు చేస్తుంది అదేవిధంగా క్రిస్మస్కి వచ్చేపాటికి ఎల్బీ స్టేడియంలో పెద్దగా మీటింగ్ పెట్టేసి ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సమ్మేళనం అని పెట్టేసి వాళ్ళకి క్రైస్తవులకి విందులు వాళ్ళకి బట్టలకి బట్టలు పెట్టాలు ఏ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది మరి అలాగే హిందువులు కూడా చాలా పండుగలు ఉన్నాయి ఏ హిందూ పండుగకి కేసీఆర్ గారు ఇదిగో ఈ డబ్బులతోటి పండుగ చేసుకోండి లేకపోతే ఈ డబ్బులతోటి మీరు విందు ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అయ్యప్ప దీక్షదారులకు లేకపోతే ఇంకోళ్ళకు ఎటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయట్లేదే కాబట్టి ఆయన చేస్తున్న ముమ్మాటికి మత ప్రచారమే అది మైనారిటీల మత ప్రచారమే మెజారిటీల కాడికి వచ్చేపాటికి ఏం చేశారు ఎస్ యాదాద్రి కనపడుతూ ఉంది కానీ యాదాద్రి గుట్టుని మొన్న కేటీఆర్ గారు బయటపెట్టారు ఆయనే చెప్తారు దావోస్లో మేము 1000 నుంచి 1200 కోట్లు ఖర్చు పెట్టి యాదాద్రి ఆలయాన్ని బాగు చేసాం ఇజ్ ఇట్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ అన్నారు అంటే హిందూ ఆలయాల మీద మీరు పెట్టిన పెట్టుబడి ఆ పెట్టుబడి మీద మీకు రిటర్న్గా ఈరోజు ఆర్ఓఐ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అంటే రోజుకు 1 కోటి రూపాయలు అంటున్నారు అంటే మీరు హిందువులతో వ్యాపారం చేస్తారు ఇక్కడ మతం ఎక్కడుంది మత ప్రచారం ఎక్కడుంది మత ప్రచారం ఆ రెండు మతాలకి చేస్తున్నారు మరి బీజేపీ విషయంలో తీసుకుందాం బీజేపీ మత ప్రచారం చేయట్లేదా అన్నారు బీజేపీ మత ప్రచారం చేయట్లేదండి నిజానికి బీజేపీ హిందూ పార్టీ అనే ఒక రాంగ్ కాన్సెప్ట్లో కూడా చాలామంది ఉన్నారు బీజేపీ ఇస్ ఎ ట్రూ సెక్యులర్ పార్టీ ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఒకటే చెప్తారు మీరు అన్ని మతాలని సమానంగా చూడాలనేది రాజ్యాంగం చెప్తుంది మీరు అన్ని మతాలని సమానంగా చూడకుండా మిగతా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి మైనార్టీలైనా మైనార్టీలో కూడా అందరినీ కాదండి ది మోస్ట్ డామినెంట్ టూ మైనార్టీస్ క్రిస్టియన్స్ అండ్ ఇస్లాం నిజానికి ముస్లింలు ఇంకా మైనార్టీలుగా ఉన్నారంటే అది చాలా పెద్ద విడ్డూరం ఎందుకంటే ఈరోజు వాళ్ళు సెకండ్ బిగ్గెస్ట్ మెజారిటీ ఇండియాలో స్టార్టింగ్లో స్వతంత్రం వచ్చినప్పుడు 2% 3% ఉన్నారు అప్పుడు వాళ్ళని మైనార్టీ అని పిలిచారు ఓకే పిలవండి కానీ ఇప్పుడు 20% దగ్గరకు వచ్చేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళు మైనార్టీ అంటే ప్రజలు ప్రజల్లో ఎంతమందిని మీరు పిచ్చోళ్ళని చేస్తున్నారు అసలు మైనార్టీకి మెజారిటీకి ఒక పారామీటర్ ఏమన్నా కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేసిందా ఒకవేళ కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేయలేదంటే ఇప్పుడు మీరు చెయ్యండి ఈ కోటాల్లో లోపల ఉన్న వాళ్ళే మైనార్టీ ఇది దాటిన వాళ్ళు మెజారిటీ అని చెప్పేసి చెప్పండి అలా కాకుండా 20% దాటిన మెజారిటీయే 49% ఉన్న మెజారిటీయే కేవలం 49% ఉన్న మైనార్టీయే కేవలం 51% పైన ఉంటేనే మెజారిటీ అన్నారనుకోండి అది చాలా దారుణమైన మాట అటువంటి స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చి హిందువులను పిచ్చోళ్ళని చేయాలంటే చేయండి ఎందుకంటే ఈరోజు భారతదేశంలోని 8 రాష్ట్రాల్లో హిందువులు పూర్తి మైనార్టీలోకి వెళ్ళిపోయారు కానీ 8 రాష్ట్రాల్లో ఆ 8 రాష్ట్రాల్లో హిందువుల్లో ఎక్కడికైనా ఒక్కళ్ళకైనా సరే మైనార్టీ స్టేటస్ ఇచ్చారా ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఎందుకు ఇవ్వట్లా అంటే హిందువులు మైనార్టీలు అయిపోతే హిందువులకి ఎటువంటి మైనార్టీ హక్కులు సంక్రమించవు హిందువులు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు మెజారిటీగా ఉన్నంతసేపు మైనార్టీలు అందరూ సేఫ్గా ఉంటారు కానీ ఎప్పుడైతే హిందువులు మైనార్టీలో పడిపోతారో వాళ్ళకి సంక్రమించాల్సిన ఎటువంటి మైనార్టీ హక్కులు మీకు రావు ఐదర్ రలివ్ గలివ్ చెలివ్ మారిపోండి పారిపోండి చచ్చిపోండి ఈ మూడు ఆప్షన్సే మీకు మిగులుతాయి ఆ పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం మొదలుపెట్టండి లేదా కాపాడుకోవటం కోసం పనిచేసే వాళ్ళకి సహకరించడం మొదలుపెట్టండి సార్ 8 రాష్ట్రాలు అన్నారు అది కాస్త 10 అది కాస్త 12గా మారే అవకాశం ఉందా సార్ ఖచ్చితంగా ఉంటుందండి నిద్రపోతున్న హిందూ జాతిని ఇంతమంది తట్టి లేపుతున్నా కూడా వాళ్ళు నిద్ర లేవకుండా నిద్రపోతున్నట్టే నటిస్తూ ఉన్నారు చూసారా ఈ నటన ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా 29 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు హిందువులు అనుకుంటున్నారు బెంగాల్ కదా తగలబడుతుంది మనం ఇక్కడ తెలంగాణలో ఉన్నాం మనకేం కష్టం అనుకుంటున్నారు బెంగాల్లో రాజుకున్న అగ్గి రాజుకుంటూ తెలంగాణకు రావడానికి ఎక్కువ సమయం పట్టదు కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నువ్వు తరచు ఒక్కసారి పక్కకు చూస్తే నీకంటూ సాయం చేయడానికి ఎవ్వరూ మిగలరు హిందూ మేలుపోయి ఇప్పటికైనా అంటే మనలో యూనిటీ రావాలి అంటారు 100% రావాలండి ఐక్యత రావాలి ఐక్యతతో పాటు స్పష్టత రావాలి